Hi friends, and welcome to Smart Volunteers channel. Man chodu by update entante citizen and beneficiary out to cheyapochu kotta version update ayindi guys. Adu meeku andariki telustunde 1.28 ani ee version lo vachi konni option kuda change ayinayi. So adi kuda meeku telusu. Dintlo vachi ippudu kottaga oka option kuda enable ayindi guys. Danni gurinchi kuda man chudabothunam. So daniki mundu mana channel evarinta varaku subscribe cheyapothe ventane subscribe cheyandi, like cheyandi, share cheyandi, comment cheyandi. Appudu nenu esse video meeku ventane update lo vastundi. Okay guys, randi mana video topic lo veltham. So చూడండి ప్రెజెంట్ మన సచివాలయం లిస్ట్ ను ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో మా క్లస్టర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నా క్లస్టర్ లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్ నేమ్ అక్కడ చూపిస్తుంది. సో మీరు వచ్చి కొత్త వర్షన్ అప్డేట్ చేస్తేనే మీకు ఈ డీటెయిల్ చూపిస్తాయి గైస్. మీరు కంటే 1.27 నుంచే మీకు ఈ సర్వే దిస్ మంత్ క్లోజ్ అనే వస్తుంది. సో మీకు కొత్త వర్షన్ అప్డేట్ చేస్తేనే మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా గైస్, చూడండి ఒక హౌస్ హోల్డ్ ని క్లిక్ చేస్తున్నాను. దాంట్లో చూడండి ఒక కొత్త ఆప్షన్ ఇప్పుడు ఎనేబుల్ అయింది. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, మిగతా ఆప్షన్ అంతా సేమ్ లాగే ఉంది లాస్ట్ మంత్ లాగే. దీంట్లో కొత్తగా యాడ్ అయిన ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఉంది కదా, ఆధార్ నెంబర్ని నీ బ్యాంక్ అకౌంట్తో జత చేసేయాలని మీకు తెలుసా అని క్వశ్చన్ అడుగుతుంది. ఈ క్వశ్చన్కి తెలుసు అంటే తెలుసు, తెలియదు అంటే తెలీదు. సో మనం ఆల్మోస్ట్ అందరికీ ఈ విషయం గురించి చెప్పినాం, దానివల్ల తెలుసు అనే క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత మిగతా ఉన్న క్వశ్చన్ అంతా సేమ్ క్వశ్చనే. సో మనకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చనే. ఫస్ట్ చూడండి, మీ గ్రామ వార్డు సచివాలయం మీకు ఎక్కడ ఉందని తెలుసా తెలీదా అని. సో దాని తర్వాత మీ వాలంటీర్ ఎవరని మీకు తెలుసా తెలీదా అని. దాని తర్వాత మీ వాలంటీర్ ఎన్ని రోజులు ఒకసారి వస్తున్నారని. సో దీనికి మేము మ్యాక్సిమం దీన్ని వేస్తాము. సో దాని తర్వాత వాళ్ళకి వచ్చిన స్కీమ్ని సెలెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళకి వచ్చిన స్కీమ్ వచ్చి ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత, దాని తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కనుక. సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత సబ్మిట్ ఇస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మీ సచివాలయంలో అందిస్తున్న సేవలు కానీ సర్వీస్ గురించి మీకు తెలుసా తెలీదా అని. సో దానికి తెలుసు అని క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత మీ సచివాలయంలో అందిస్తున్న సేవలు మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా లేదా అని క్వశ్చను. దానికి లేదని క్లిక్ చేసి తర్వాత కింద ఉన్న ఫోటో క్యాప్చర్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఫోటో క్యాప్చర్ తీసినాను గాయస్. దీంట్లో డైరెక్ట్గా ఫోటో ఆప్షన్ తీసుకుంది. మనకి ఐస్ని బ్లింక్ చేయడం ఆప్షన్ అంతా ఇప్పుడు తీసేశారు కదా. సో దానివల్ల ఎలాంటి ఆప్షన్ లేదు. సో దాని తర్వాత సబ్మిట్ చేసినాను. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి బయోమెట్రిక్ ఆప్షన్ రావాలా. సో కొత్త వర్షన్లో చెప్పినట్టు, కానీ ఇక్కడ వచ్చి బయోమెట్రిక్ ఆప్షన్ ఇంకా రాలేదు. చూడండి కదా, ప్రజెంట్ వచ్చి నేను ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా తిరుగుతూనే ఉంది. సో సర్వర్ మనకి ఇంకా అందుబాటులో రాలేదు. సో ఒకవేళ ఏదైనా వర్షన్ని మళ్ళీ అప్డేట్ చేస్తారా అని తెలియదు. ఓకేనా గాయస్, చూడండి గాయస్, ఎన్నోసారి ట్రై చేసినాను తిరుగుతూనే ఉంది. సో ఓకేనా గాయస్, ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కొత్త ఆప్షన్లో కలుద్దాం. అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్.